హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎప్పుడు వెళ్ళే నర్సరీలో ఒక నర్సరీని మీకు చూపిస్తున్నానండి. ఇది హైదరాబాద్ టు విజయవాడ హైవే పక్కన గొల్లపూడి ఎంట్రన్స్లో ఉంటుందండి విజయ గార్డెన్స్. ఇక్కడ చాలా రకాల గులాబీలు ఉన్నాయండి, అందుకని మీకు చూపిస్తున్నాను నేను. ఎవరన్నా కావాలంటే కనుక దగ్గరున్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా బటన్ రోజెస్సే, చాలా ఉన్నాయి. వైటు, పింకు, ఇంకా దీనిలో కూడా కొన్ని ఇంకా కలర్స్ ఉన్నాయి. గులాబీలు అయితే అసలు బాగా వచ్చినాయి, అంటే కొత్తగా తీసుకొచ్చారు. అన్ని కలర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర గులాబీలు. మీకు కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే దగ్గరున్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉన్నాయండి, అంటే కవర్లో ఉన్నాయి ఒక రేటు ఉన్నాయి, కుండీల్లో ఉన్నాయి ఒక రేటు ఉన్నాయండి. గులాబీలు నేను తెచ్చుకున్న వాటిలో చూపిస్తాను మీకు, అవి రేట్లు కూడా నేను చెప్తాను మీకు. వీళ్ళ దగ్గర అయితే ఇండోర్ ప్లాంట్స్, నేను ఇంతకు ముందు చూడని కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి గులాబీలో. అదొకటి వెరైటీ బాగుంది కలరు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఇండోర్ ప్లాంట్స్ కొన్ని అయితే మనకు నాకు తెలియని కొన్ని నేను చూశాను, అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ గులాబీలు అయితే కనుక ముందు చూపిస్తున్నాను. చూడండి ఎన్ని కలర్స్, చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మొక్కలు కూడా అంటే ఇప్పుడే తెచ్చారు కాబట్టి హెల్దీగా కూడా ఉన్నాయి మొక్కలు. ఈ టైగర్ రోజ్ అండి, చూడండి ఎంత బాగుందో. టైగర్ రోజ్ మనకి ఇక్కడ దొరకట్లా, కానీ వీళ్ళ దగ్గర ఉందండి. ఇది బ్లాక్ వెల్వెట్ రోజ్ అండి. నేను తెచ్చుకున్న మొక్కలు మీకు చూపిస్తాను, వాటిలో ఉంది. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే మనకి అన్ని నర్సరీల్లో ఉండవండి, అవి అవి వీళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు, అంటే నేనైతే అంతకుముందు చూడలేదు వాటిని. ఇవి బటన్ రోజెసే, మంచి కలర్స్ ఉన్నాయండి గులాబీల్లో. ఇవన్నీ కూడా అసలు చాలా మొక్కలు అన్నమాట. ఎన్ని రంగులు, ఎన్ని మొక్కలు అంటే ఆ నర్సరీలో గులాబీలు అయితే చాలా ఉన్నాయండి. ఇది మీరు చూసేది ఏంటంటే కొత్త వెరైటీ బంతి అండి. ఇది ఇది నేను ఇంతకుముందు చూడలేదు ఈ బంతి రకం. దీని ఆకులు ఎట్లా ఉన్నాయంటే నాచు మొక్కకు ఆకులు ఉంటాయి కదా, అట్లా ఉన్నాయండి. నాచు మొక్క ఆకుల్లాగా ఉన్నాయి. ఇది పువ్వు, ఇది కొత్త వెరైటీ బంతి అంటండి. 50 రూపాయలు చెప్పారు. ఇప్పుడు మీకు చూపించే బంతి కార బంతిలో, ఇది కూడా వెరైటీ అండి. అంటే మనకి ఆన్లైన్లో చూశాను నేను గోల్డెన్ కార బంతి అని, అది ఉంది వీళ్ళ దగ్గర. అది 40 రూపాయలు చెప్పారు. చూడండి మీకు చూపిస్తున్నాను, గోల్డెన్ కార బంతి అండి. ఇవి వచ్చి సీతమ్మవారి జడబంతి అండి, ఇది 40 రూపాయలు చెప్పారు. దీనిలో కలర్స్ ఉన్నాయి, అంటే ఇవి హైబ్రిడ్వి. ఇవి 40 రూపాయలు చెప్పారండి ఈ మొక్కలు. అయితే కలర్స్ అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ సీతమ్మవారి జడబంతి అని. మనం మామూలుగా అంటాం, దానికి వేరే పేరు ఉంటుంది. ఆల్మండ అండి, ఇది పింక్ ఆల్మండాలో పింక్. ఈ ఆల్మండాలోనే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది పింక్ కలరు కాగడామల్లి అండి. ఇది మొక్క అయితే చాలా పెద్దగా ఉన్నాయి మొక్కలు, మీరు చూడండి. ఇవి పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి, అంటే విపరీతంగా పోస్తుంది అన్నమాట. మీరు చూసేది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది కాయలతోటే ఉంది ఆ మొక్క, ఇంతకుముందు నేను వేరే నర్సరీలో చూడలేదు. ఆ పువ్వు చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్ పువ్వు, ఇది కాయ. ఈ మొక్కలు అయితే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు అయితే 100 రూపాయలు చెప్పారండి. కాయలతోటే ఉన్నాయి మొక్కలు, ఈ పండ్ల మొక్కలు అయితే. నోని ఫ్రూట్ అండి, దీనికైతే పువ్వు వచ్చి ఉంది. మొక్క కూడా చాలా హెల్దీగా ఉందండి నోని ఫ్రూట్, కావాలన్న వాళ్ళు తీసుకోండి. చూడండి ఎంత బాగుందో, హెల్దీగా ఉంది మొక్క నోని ఫ్రూట్ ప్లాంట్. ఈ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటండి దీని ఫ్రూట్. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి, దీనికి కూడా పూత వచ్చే ఉంది. ఈ మొక్క వచ్చి 380 రూపాయలు చెప్పారండి. దీనికి పూత కూడా ఉంది, అంటే మనకి కొన్ని చోట్ల అయితే చిన్న మొక్కలు ఉంటాయి, కానీ ఈ మొక్క అయితే నాకు
కాస్త పెద్దదిగానే కనపడింది. ఈ మొక్క బాగా పెరుగుతుంది, మనకు తొందరగా కాయలు కూడా వచ్చేస్తాయి. ఇట్లాంటి మొక్కలు కానీ మనం తెచ్చుకుంటే కనుక ఇప్పుడు మీరు చూసేది ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇది కుర్కుమా అంటారంటండి ఈ ప్లాంటు. ఇది పసుపు జాతికి చెందిందే, అయితే పసుపు రాదు కానీ ఇండోర్ ప్లాంట్. ఇది దీన్ని సమ్మర్ తూలిప్ అని కూడా అంటారంట. ఆ పువ్వు చాలా అందంగా ఉందండి, అంటే తూలిప్ ఫ్లవర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. థాయిలాండ్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట అది. ఇవి ఇండోర్ ప్లాంట్సే. మీరు ఇక మిగిలినవి చూసే అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అండి. చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అయితే కనుక. మీకు ఏది కావాలన్నా సరే దొరుకుతుంది ఇండోర్ ప్లాంట్ అనేది. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మనకి అంటే కొన్ని కొన్ని పేర్లు కూడా తెలియదు నాకైతే. కొంతమందికి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మనీ ట్రీ అండి. నాకు ఇంతకుముందు మనీ ప్లాంటే తెలుసు, మనీ ట్రీ అనేది నాకు తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. ఇది చూడండి ఎట్లా ఉందో, అది జెల్లాగా అల్లేరన్నమాట. ఇప్పుడు చూపించేది మనీ ట్రీలోనే, ఇది బోన్సాయ్ అండి. దీన్ని కూడా జడలాగానే అల్లారు. ఇది బోన్సాయ్ ప్లాంట్ చూడండి ఎట్లా ఉందో. దీని కాస్ట్ వచ్చి 800 చెప్పారండి. డెకరేటివ్ ఐటెం లాగా మొక్కని పెంచుకోవాలంటే ఇట్లాంటివి తెచ్చుకుంటే కనుక చాలా అందంగా ఉంటాయండి. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మనీ ట్రీ, బోన్సాయ్ మనీ ట్రీ చూడండి ఎంత బాగుందో. ఆ మూడు మొక్కల్ని కలిపి జడలాగా అల్లి పైన ఏదో కట్టారండి. కడితే ఇంకా అవి అట్లా ఉండిపోయినాయి. ఇది పీస్ లిల్లీ, వాటర్లో పెట్టారనమాట. అంటే కోకోపీట్లో ఉన్న చిన్న పాట్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టేస్తే మనం ఇంట్లో అయినా సరే పెంచుకోవచ్చు. అది అట్లా వాళ్ళు చూపిస్తున్నారు మనకు పెంచుకునే విధానం కూడా. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. ఇది బిగోనియా, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. యాంటోరియము, ఇవి ఆకులే మనకి పువ్వుల్లాగా మారుతాయి, కలర్ చేంజ్ అయ్యి ఈ మొక్కలు. ఇదేంటంటే ఫిలోడెండ్రమ్ పింక్ అండి. ఆ లీఫ్కి మధ్యలో అట్లా పింక్ కలర్ వస్తుంది అన్నమాట, ఫిలోడెండ్రమ్ పింక్ ఇది. ఇప్పుడు నేను తెచ్చుకున్న మొక్కలు మీకు చూపిస్తున్నాను, వాటి రేట్లు కూడా చెప్తాను. ఇది డబుల్ కలరు సెంటెడ్ రోజు. ఇది గోల్డ్ స్పాటు ఎల్లో గీతలుగా వచ్చి ఉందండి, గులాబీయే. ఇది వెల్వెట్ రోజు, బ్లాక్ వెల్వెట్ బ్లాక్ రోజు. ఇది మెరూను, దాని మీద పింక్ అట్లా గీతలు వచ్చి ఉందండి, బెలూన్ రోజు. ఇది అది అంటే కలర్ డిఫరెన్స్ ఉంది, అందుకే తీసుకున్నాను నేను. మెరూన్ ఉంది, అదేమో పింక్ ఉందండి. ఈ మొక్కలు గులాబీలు ఆ కుండీల్లో ఉన్నాయి అయితే 120 రూపాయలండి. ఇది టైగర్ రోజు. ఇది అయితే ఎక్కడా కూడా నాకు ఇంతవరకు దొరకలేదు. ఆన్లైన్లో 350 రూపాయలు చూశానండి నేను, చెప్పారు. అందుకే ఇక్కడ కనపడింది తెచ్చుకున్నాను నేను, టైగర్ రోజు అన్నమాట. ఇది వచ్చి క్రీపర్ రోజు అండి. ఇది ఆర్కిడ్ క్రీపర్ రోజు. ఆ లైట్ అంటే మీకు పింక్ కలర్ కనపడుతుంది కదా, పూసిన 2వ రోజుకి పువ్వు అట్లా ఉంటుంది. కానీ పూసిన రోజు అయితే కనుక కలర్ చాలా బాగుంది. ఈ పండ్ల మొక్కలండి, ఇవి వచ్చి మిరాకిల్ ఫ్రూటు. ఇది 350 రూపాయలకి ఇచ్చారు. పూతతోటే ఉంది, ఆ పువ్వు కూడా మీకు చూపిస్తాను నేను. మిరాకిల్ ఫ్రూటు పువ్వుతోటే ఉంది. ఇట్లాంటి మొక్కలు కనుక మనం తెచ్చుకుంటే మనకి పండ్లు అనేవి మనం తొందరగా చూడగలుగుతాం. అంటే ఆ మొక్కకి కాయలు అనేవి మనం తొందరగా చూడగలుగుతాం అన్నమాట. ఇట్లాంటి మొక్కలు తెచ్చుకోండి. ఇది నోని ఫ్రూటు. ఇది క్యాన్సర్కి చాలా మంచిది, తగ్గించడానికి, క్యాన్సర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అన్నారని నేను ఈ మొక్కను తీసుకున్నాను. దీనికి కూడా పూత వచ్చే ఉంది. ఈ మొక్క ఖరీదు 200 రూపాయలండి. ఇప్పుడు నేను తెచ్చుకున్న మొక్కలన్నీ కూడా మీకు చూపించాను. కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే దగ్గర ఉన్న వాళ్ళు ఆ నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకోండి.